ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని టీమ్ని విష్ చేస్తూ పాటల వస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎస్ వర్కింగ్ ఇన్ వర్కింగ్ కండిషన్. అందరికి నమస్కారం అండి. నేను ఈ సినిమా నాకు జనరల్గా తెలుగు పేర్లు అంటే చాలా ఇష్టం, తెలుగు టైటిల్స్ అంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసింది. నన్ను బాగా ఆకర్షించింది అది ఫస్ట్. రెండు అసలు కథా కథనాలే చాలా, కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు ఇది చాలా వేరే రకమైన సినిమా అని మనకి ఇమీడియట్గా అనిపిస్తుంది. అలాంటి ఒక ఫ్లేవర్ ఉన్న పేరున్న సినిమాలు నాకు అనిపించింది. నాకు తెలియకుండా నాకు తెలిసి నేను ఎంతో కాలంగా తెలిసిన వాళ్ళు నాతో ప్రత్యక్షంగానో పరోక్షంగా పనిచేసిన వాళ్ళు సినిమాలో ఉన్నారనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ముఖ్యంగా ప్రసాద్ గారు, రాజేష్, యాక్చువల్లీ రాజేష్ గారు నాకు ఎప్పటి తెలుసు. ఆయన నాకు ఫోన్ చేసే వరకు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు నాకు తెలియదు. అండ్ సినిమాటోగ్రాఫర్ రామరెడ్డి ఈజ్ ఎక్కడో అనుకున్నాడు, వాజ్ సెంధిల్ గారి అసోసియేట్ గోల్కొండ హై స్కూల్ దగ్గర అప్పటి నుంచి తెలుసు. వీ న్యూ దట్ హీ వాజ్ వెరీ బ్రైట్, చాలా మంచి భవిష్యత్తు ఉన్న కెమెరామెన్ అవుతాడని అప్పుడే అనుకోవడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ మిగతా ఎక్కడో ఎవరో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట కలిసిన ఒక టీం ఇది. అందుకని ఇట్ హ్యాస్ గ్రేట్ వైబ్ అండ్ నరేష్ గారు దిస్ దిస్ ఫెంటాస్టిక్. మీ గురించి చాలా చెప్తా. అండ్ ప్రతి ఒక్కరికి అండ్ కాసుల శ్యామ్ గారు, ఐ వర్క్ విత్ రీసెంట్లీ, అద్భుతమైన పాటలు రచయిత. సో ఒక కొత్త తరహా కథ ఈ ఈ మధ్య కొంత మనం తక్కువ చూస్తున్న నేపథ్యం ఇది. అందుకని నాకు ముఖ్యంగా ఎక్కువ నేను అట్రాక్ట్ అయ్యాను తప్పకుండా ఇది. అండ్ ముఖ్యంగా ఎంతో అవసరమైన కథ ప్రస్తుతం. ప్రస్తుతం మన సమాజంలో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది అబౌట్ డెమోక్రసీ గురించి కానీ, హక్కుల గురించి కానీ, ప్రజల గురించి కానీ, ఇలాంటి టాపిక్స్ గురించి ఏమైతే తక్కువగా చర్చించడం జరుగుతుంది. ఈ సినిమా ద్వారా మోహన్ గారు ఈ సినిమాని ఈ ఈ టాపిక్ని ముందరికి తీసుకురావడం, ఇంత ధైర్యంగా తీసుకురావడం నాకు చాలా ఆనందం కలిగించింది. అండ్ అఫ్కోర్స్ ఆనంది, ఐ వాజ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్టర్ వాచింగ్ పెరియర్ అండ్ పెరుమాన్, విచ్ వాజ్ వన్ ఆఫ్ మై, ఇప్పటికి కూడా నా చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ ఉన్నాయి. లేటర్ ఆల్సో ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ వర్క్ ఈవెన్ ఇన్ శ్రీదేవి సోడా సెంటర్, ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ అందరు నటులందరికీ, అండ్ అఫ్కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నరేష్ గారు. గమ్యం చూసినప్పటి నుంచి నేను ఎప్పుడు నమ్మాను నరేష్ గారు కేవలం హాస్యమే కాదు, క్లిష్టమైన పాత్రలు, సీరియస్ పాత్రలు కూడా చాలా బాగా చేయగలరని. మేము చేసిన ప్రయత్నం అంత సక్సెస్ఫుల్ కాకపోయినా తర్వాత కూడా ఆయన ఎంచుకున్న ఆయన తన పందాన్ని మార్చుకుని ఒక కొత్త మార్గంలో వెళ్తున్నారు ఇప్పుడు. ఆ కొత్త మార్గంలో వెళ్తున్న ప్రతిసారి బోత్ కమర్షియల్గా క్రిటికల్ కూడా ఆయన సక్సెస్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అల్లరి నరేష్ గారి అల్లరి ఆగిపోయి నాంది నరేష్ గారిగా ఇక ముందు ఆయన నిలబడతారని నేను నమ్ముతున్నాను. అలాంటిపైన కామెడీ చేయడం ఆపని కాదు, బట్ చాలా కొత్త రకమైన కథలు ఎంచుకుంటూ తన రియల్ పొటెన్షియల్ని ప్రేక్షకులకు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందు మరిన్ని విజయాలు మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నరేష్ గారు. అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ వర్క్ విత్ హిమ్ వాజ్ అబ్సల్యూట్ బ్లాస్ట్, సో ఐ స్టిల్ ఫాండ్లీ రిమెంబర్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ షూట్స్. సో మరొకసారి ఈ టీం మొత్తానికి, దర్శకులు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ గారికి, తర్వాత అదర్ యాక్టర్స్, ఐఎమ్ సారీ ఫర్ ఫర్గెటింగ్ నేమ్స్, రామరెడ్డి గారు, అందరు ఎవ్రీబడి, అండ్ అఫ్ కోర్స్ అవర్ ఓన్ డియర్ ప్రసాద్ గారు, మెనీ 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 కంగ్రాచులేషన్స్. ఐమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. ఐఎమ్ గోయింగ్ టు, నేను పెద్ద సోషల్ మీడియా పర్సన్ కాదు, ఒకే ఒక మాట గురించి నేర్చుకున్నాను, FDFS అనే మాట. కాబట్టి ఐఎమ్ ప్రిపేర్ FDFS. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఆయన చెప్పినటువంటి ఆ మాట ఏంటో నేను తర్వాత తెలుసుకుంటాను అండి.